दमक दम 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 के दा इंडिया, चम चमक चम 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 के दा इंडिया। अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको। अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको। स्वच्छ नमस्कार, आओ हैदराबाद को स्वच्छ सर्वेक्षण 2018 में शीर्ष पद पर लाए। बाहरी इलाकों में शौच ना करें, सार्वजनिक सेवाओं के लिए बना स्वच्छता ऐप का इस्तेमाल करें। आओ हम भी स्वच्छ रहे और अपने नगर को भी स्वच्छ रखें। जारी करता कमिश्नर GHMC, स्वच्छ भारत। बन कर धारा बहना है हमको डगर डगर, बसती बसती गांव गली और हर एक नगर नगर। स्वच्छता की ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे, ज्योत जागी, जगमग जगमग सी ज्योत जागी रे। నమస్కారం, నేను మీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ని మాట్లాడుతున్నాను. ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో మన రాష్ట్రంలోని 73 పట్టణాలు పాల్గొంటా ఉన్నాయి. ఈ దిశలో మన రాష్ట్రంలోని పురపాలక సంఘాలన్నింటినీ కూడా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా ప్రకటించడం జరిగింది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ మరియు నిర్వహణ సమర్థవంతంగా అన్ని పురపాలక సంఘాలలో చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాలను మరింత విజయవంతం చేయడానికి మీ సహకారం అత్యంత అవసరం. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని మన నగరాలను దేశంలోనే అగ్రగాములుగా నిలపాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 1969 కాల్ చేసినా లేదా www.swachsarvekshan2018.org ఆ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతా ఉన్నాను. గుర్తుంచుకోండి, శుభ్రత మనందరి బాధ్యత. सूरज को स्नान कराना है, धरती को भी नहलाना है, जो मन से निकले उमड़ घुमड़ उस नदी को आँच बहाना है। स्वच्छता की ज्योत जागी रे, 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 जगमग जगमग सी ज्योत जागी रे। स्वच्छता की ज्योत जागी रे, कसने की बारी है, हर दिशा दिशा का मुखड़ा छप से धोना है। स्वच्छता की ज्योत जागी रे। नमस्कार, आओ हैदराबाद को स्वच्छ सर्वेक्षण 2018 में शीर्ष पद पर लाए। बाहरी इलाकों में शौच ना करें, सार्वजनिक सेवाओं के लिए बना स्वच्छता ऐप का इस्तेमाल करें। आओ हम भी स्वच्छ रहे और अपने नगर को भी स्वच्छ रखें। जारी करता कमिश्नर GHMC, स्वच्छ भारत। నమస్కారం, నేను మీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ని మాట్లాడుతున్నాను.
ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో మన రాష్ట్రంలోని 73 పట్టణాలు పాల్గొంటా ఉన్నాయి. ఈ దిశలో మన రాష్ట్రంలోని పురపాలక సంఘాలన్నింటినీ కూడా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా ప్రకటించడం జరిగింది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ మరియు నిర్వహణ సమర్థవంతంగా అన్ని పురపాలక సంఘాలలో చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాలను మరింత విజయవంతం చేయడానికి మీ సహకారం అత్యంత అవసరం. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని మన నగరాలను దేశంలోనే అగ్రగాములుగా నిలపాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 1969 కాల్ చేసినా లేదా www.swachsarvekshan2018.org ఆ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతా ఉన్నాను. గుర్తుంచుకోండి, శుభ్రత మనందరి బాధ్యత. నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం. నలుమూలలా స్వచ్ఛ స్ఫూర్తితో సాగుతున్న నగర సీగలో మరో గుర్తింపు నిలుపుదాం. పౌర సేవలు వెంటనే పరిష్కారం కావడానికి స్వచ్ఛత్ యాప్ ని ఉపయోగిద్దాం. బహిరంగ మలమూత్ర విసర్జనని నివారిద్దాం. ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేద్దాం. జారీ చేసిన వారు కమిషనర్ జిహెచ్ఎంసీ. गली अब उन्नति की जाएगी, आशा की आंगन आंगन गाएगी, स्वप्न गांधी जी का अब साकार करना है. नमस्कारम, నేను మీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని మాట్లాడుతున్నాను. ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో మన రాష్ట్రంలోని 73 పట్టణాలు పాల్గొంటా ఉన్నాయి. ఈ దిశలో మన రాష్ట్రంలోని పురపాలక సంఘాలన్నింటినీ కూడా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా ప్రకటించడం జరిగింది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ మరియు నిర్వహణ సమర్థవంతంగా అన్ని పురపాలక సంఘాలలో చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాలను మరింత విజయవంతం చేయడానికి మీ సహకారం అత్యంత అవసరం. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని మన నగరాలను దేశంలోనే అగ్రగాములుగా నిలపాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 1969 కాల్ చేసినా లేదా www.swachsarvekshan2018.org ఆ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతా ఉన్నాను. గుర్తుంచుకోండి, శుభ్రత మనందరి బాధ్యత.